పాల్వంచ రూరల్ గత కొన్ని రోజుల నుండి కురిసిన వర్షాలకు మండల పరిధిలోని ఉల్వానూర్ గ్రామంలోని 60 కుటుంబాలు నివసిస్తున్న ఇండ్లలోకి వరద నీరు చేరి ఇంటిలోని సరుకులు, గ్యాస్, బట్టలు అన్నీ కొట్టుకుపోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న పాల్వంచకు చెందిన జర్నలిస్టు మిత్రులు సందీప్, నజీర్, మహేష్ వృత్తి విలేకరులుగా పనిచేస్తున్నారు. గ్రామంలో జరిగిన సంఘటనను తెలుసుకున్న వీరు కొందరి మిత్రులు శ్రేయోభిలాషుల ద్వారా గ్రామానికి ఏదైనా ఒకటి చేయాలని సంకల్పంతో గ్రామంలో నివసిస్తున్న 60 కుటుంబాలకు 10 కేజీల బియ్యం, 10 రకాల సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని, తోటి మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో మేము చిన్న సహాయం చేస్తున్నామని, మానవసేవే మాధవసేవాని, ప్రజల సమస్యలు వార్తల రూపంలో కాకుండా మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చామని, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి పూర్ణ పూర్ణటి స్టాల్ ప్రొపరేటర్ మాకు విన్నంటూ ఉండి సహకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రవి అబ్బురం, భద్రం, మోట జగదీష్, న్యూ డెమోక్రసీ నాయకులు నిమ్మల రాంబాబు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.